ఓకే సేత్ మన టీవీలో ఆర్బీ నుంచి ఒక నోటిఫికేషన్ ఒప్పింది, దానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి మొత్తం చెప్తాను నేను. అసలు నోటిఫికేషన్ ఏంటి, అసలు ఎవరెవరు సెలెక్ట్ తీసుకుంటారు, మేల్ అండ్ ఫీమేల్ ఉందా లేదా, అండ్ వేకెన్సీ ఉందో చెప్తాను, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. దానికన్నా ముందు నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే అసలు సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కన బెల్ ఐకాన్ ఆల్ టిక్ చేసేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి గాయ్స్. ముందుగా మనం నోటిఫికేషన్కి వెళ్ళిపోతాం. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇండియన్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అని చెప్పాను కదా, షార్ట్ సర్వీస్ కమిషన్ అండి. అండ్ ఇదైతే కేవలం ఎవరైతే లా గ్రాడ్యుయేట్స్ మెన్ అండ్ ఉమెన్ వాళ్ళిద్దరికీ టాక్సెప్టబుల్. లా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఆర్మీకి వెళ్ళాలనుకుంటే ఈ నోటిఫికేషన్ పెర్ఫెక్ట్ నోటిఫికేషన్, ఆఫీసర్ కేటగిరీ అనేది. ఓకే, ముందుగా దీనికి ఏంటంటే అన్మ్యారీడ్ అండ్ మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళు మాత్రమే యాక్సెప్టబుల్, అది కూడా లా గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. చూసారుగా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ కమింగ్ టు ది ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఖచ్చితంగా నేషనాలిటీ అనేది ఇండియన్ అయి ఉండాలి, అందుకు మీకు తెలిసిందే. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 27 ఇయర్స్ ఉండాలండి, ఆ లోపు అయితేనే యాక్సెప్టబుల్. అది కూడా January 1, 2024 దాటిన ఆన్ దట్ డే, ఓకే ఆ పర్టికులర్ డేట్కి, ఎందుకంటే అప్పుడే మనకి సెలక్షన్ గట్రా అవుతాయి. ఈలోపు మనకి ఏదైతే ఎగ్జామ్స్ అని వేదికలు అని ఎక్సెట్రా అని ఉంటాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మినిమం 55% అనేది డిగ్రీ ఉండాలి. దేనిలో అంటే ఎల్ఎల్బీ డిగ్రీ అంటే వాళ్ళు ఆ చదువు కాబట్టి, లేదా 3 years ప్రొఫెషనల్ యాజ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అండి, ప్రొఫెషనల్ కోర్స్ చదవాలి, ఆర్ 5 years ఆఫ్టర్ 10+2 అండి. ఓకే, అండ్ కమింగ్ టు మనకి ఎడ్యుకేషన్ పక్కన వచ్చేసరికి వేకెన్సీ విషయానికి వచ్చేసరికి మెన్కి వచ్చేసి 5 vacancies ఇచ్చారు, ఉమెన్కి ఏమో వచ్చి 2 ఇచ్చారు, అంటే చాలా తక్కువ ఇచ్చారు. ఆఫీసర్ కేటగిరీ కదా రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది, సో తక్కువ పెట్టారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పీరియడ్ అయితే కామన్ అండి, టర్మ్ షేక్ కండిషన్స్ అని మనకి అంత ఎమర్జెన్సీ కాదు, అవసరం లేదు. ట్రైనింగ్కి వచ్చేసరికి ట్రైనింగ్ ఈజ్ 49 weeks ఆఫ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ అట్ చెన్నైలో మనకి ట్రైనింగ్ అయితే జరుగుతుంది. దానికి కూడా మస్ట్ నాట్ మ్యారీడ్ అంటిల్ ది కంప్లీట్ ట్రైనింగ్, ఫుల్ ట్రైనింగ్ అట్ ఓటీఏ జరిగేంత వరకు ఎవరు మ్యారేజ్ చేసుకోకూడదు. సెలెక్ట్ అయిన పర్సన్స్ మర్చిపోవద్దు, మ్యారేజ్ చేసుకొని చాలా ఇబ్బంది పడతారు, అనేది క్యాన్సిలేషన్ ఎక్సెట్రా చాలా ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా ట్రైనింగ్ టైంలో గవర్నమెంట్ అయితే ఎక్స్పెన్సివ్ చేసిన మనీ మొత్తం మీరు బ్యాక్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడు బ్యాక్ చేయాలంటే మీరు ఇన్ కేసు ఏమైనా మానేస్తే ట్రైనింగ్ మధ్య వెళ్ళిపోతాను నేను విత్డ్రా చేసుకుంటాను అంటే మీరు 1555 రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి పే చేయవలసి ఉంటుందండి. సో ఇంకా సెవెన్ మానేస్తే 90% ఎవరు మానే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే అది కూడా వెళ్తాడు. ప్రమోషన్ క్రైటీరియా కూడా మనకి ఇచ్చేసారు, ఏదో మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రమోషన్ క్రైటీరియా అన్నది లెఫ్టినెంట్కి ఆన్ కమిషన్ ఎక్సెట్రా పే స్కేల్ కూడా ఇచ్చారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. అలాగే MSP అంటే మిలిటరీ పే సర్వీస్, అలాగే ఫిక్స్డ్ స్ట్రైపర్ ఫర్ ద క్యాడెట్ ట్రైనింగ్ అండ్ ఆధార్ అలవెన్సెస్ అలాగే చాలా ఇచ్చారు. ఇంకేస్ మీకు పిల్లలు ఉంటే పిల్లల పరంగా మీ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఉంటుంది, అలాగే హాస్టల్ సబ్సిడీస్ ఉంటుంది, ఆర్మీ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇవన్నీ వదిలేండి. మనకి ఏంటంటే అప్లై చేయడం ఎలాగ, అప్లై చాలా సింపుల్ అని అంటే మీకు ఎప్పుడు తెలిసిందే, ఇంకేసి ఎప్పుడైనా మీకు ఆర్మీకి అప్లై చేసే ఈజీగా అప్లై చేసేవచ్చు. హౌ టు అప్లై అనేది మనకి లింక్ నేను డిస్క్రిప్షన్ పెడుతున్నాను, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ పేజ్ ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్, క్యాడెట్ నేమ్, ఫాదర్ గార్డియన్ నేమ్, మదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ కూడా అంటే సబ్మిట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఫర్దర్కి వెళ్తుంది, ఆ విధంగా మీరు అప్లై చేయవలసి ఉంటుంది. సో నేను ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు, సో అందుకే నేను ఆన్లైన్ అప్లై చేయలేకపోతున్నాను, నాకు లా సర్టిఫికేట్ లేదు, సో అందుకే నేను అప్లై చేయడం వీడియో చేయలేదు. నేను అప్లై చేయడం వీడియో చేసేవారనే. ఓకే, ఇది అప్లై చేయడం, అలాగే ఇక్కడ అప్లై చేయడానికి మీరు ఇచ్చారు. సో ఇదైతే మనకి ఫస్ట్ ఆఫీసర్ కేటగిరీ అప్లై లాగిన్ చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, తర్వాత ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని కంటిన్యూ చేస్తారు, సేవెన్కి వచ్చి సబ్మిట్ చేస్తారు. సింపుల్గా ఉంది, వితిన్ 20 మినిట్స్లో మీరు అయితే అప్లై చేసేవచ్చు 20 మినిట్స్లో. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమన్నా ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ 3 ఇచ్చారండి, ఆ 3 కూడా ఏంటని చూద్దాం. ఫస్ట్ నో చేంజెస్ అవుతుంది డీటెయిల్స్ సబ్మిట్ నార్మల్ అప్లికేషన్, ఒకసారి మీరు ఏదైనా డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు, అది ముందుగానే మీరు చూసుకోవాలి అని చెప్తున్నారు నోటీస్ 1 అన్నది. అండ్ నోటీస్ 2, CGPA గ్రేడ్స్ మస్ట్ బి కన్వర్టెడ్ టు మార్క్స్ యాజ్ పర్ ఫార్ములా అడాప్టర్ విత్ ద కన్సర్న్ యూనివర్సిటీ, మార్క్స్ ఎప్పుడు గ్రాడ్యుయేషన్ ఉన్నాయి, CGPA మారని చెప్తున్నారు. సో ఇంకా సెవెరల్ ఈ పర్టికులర్ క్యాన్సిలేషన్ కూడా అయ్యే అవకాశం ఉంది, చెక్ చేసుకుని అప్లై చేయండి, కంగారు పడవద్దు. నోటిఫికేషన్ అయితే ఇంకా టైం ఉంది, కంగారు పడవద్దు, నోటిఫికేషన్ ఇంకా 1 మంత్ టైం ఉంది మీకు,
1 month క్లారిటీ గా చెక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ కట్ట ఉన్నాయో అన్ని కట్టకూడదు లేవు. దిట్ నోట్ 2 అండ్ నోట్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీ పేరు, మీ నాన్నగారి పేరు, ఏదైతే మీకు డేట్ ఆఫ్ బర్త్ లో అలాగే మెట్రిక్యులేషన్ చూసారు కదా, ఇక్కడ మ్యాథ్స్ పర్ మెట్రిక్యులేషన్ సెకండరీ స్కూల్ ఎగ్జామ్ సర్టిఫికెట్లు ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అడ్మిషన్ చేయాలి. మీరు ఇన్ కేసు ఏమన్నా తేడా మెన్షన్ చేస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ ద క్యాండిడేట్, మీరు ఏదైతే అప్లై చేసిన నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అనుమానం లేకుండా. అలాగే మనకి సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ కావాలి, ఫాలోయింగ్ ఒరిజినల్స్ కూడా ఉండాలి. మనకు 5th ప్రింట్ అవుట్ అప్లికేషన్ జ్యూరిస్ సైన్డ్ అండ్ అసిస్టెడ్ ఫోటో ఉండాలి, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అలాగే చాలా ఇచ్చారు. ఇవన్నీ మీకు ఒక మెన్షన్ చేస్తారు. అలాగే ట్వెల్త్ క్లాస్ సర్టిఫికేట్, మార్క్షీట్ ఇచ్చారు, గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉండాలి, ఎల్ఎల్బీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉండాలి, ఎష్యూర్ బై ద రికగ్నైజ్ గవర్నమెంట్, ఇలా చాలా సర్టిఫికేట్ ఇచ్చారు. నాకు లా గురించి తెలియదు, ఎస్పెషల్లీ నేను లా సర్టిఫికేట్స్ అది లేవు ఉంటే చూపిద్దాం ఎట్లా ఉంటాయని చెప్పేసి. ఓకే, ఇది ఈ విధంగా అయితే మనకి ఆర్మీ మెన్ అండ్ ఉమెన్ లా వాళ్ళకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇన్ కేస్ ఎవరైనా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కనుక వేచినట్లయితే, ఎవరైనా చూసారు కదా మన లాస్ట్ డేట్ కూడా 21 జూలై 2023 at 1500 hours. ఓకే, ఆ టైంలో కల్లా మీరు అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ టైం దాటితో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో చాలా అంటే చాలా టైం ఉంది. 21 జూలై అంటే ఇవాళ 28th జూన్ అండి, నియర్లీ 1 month టైం ఇచ్చారు. సో ఎవరన్నా ఈ నోటిఫికేషన్ కనుక వెయిట్ చేసి ఉండదు, ఖచ్చితంగా అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మంచి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నా ఛానల్ పేరు క్రియేటివ్ వర్కర్స్, దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆల్ క్లిక్ చేయండి, వీడియో నేస్తే లైక్ చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి డౌట్స్ ఉంటే. మరిగ్గా ఎటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరి ఇంకైనా వీడియోస్ మేము ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.